సమిధలు యజ్ఞయాగాలు చేస్తారు అని చెప్పుకున్నాం మనం. వీటిల్లో ఏ పుల్లలు వాడాలి అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే మొన్న ఎక్కడో ఒక తెలిసిన వాళ్ళ అడితీలో కూర్చొని ఉన్నాను నేను, ఇక్కడ కాదు బొంబట్లో. అలా కూర్చొని ఉన్నటువంటి సమయంలో అంటే ఆ అడితి యజమాని నాకు స్నేహితుడు. సరే ఏదో కూర్చొని మాట్లాడుతున్నాను, ఎవరో వచ్చారు అక్కడికి పొలం కొనుక్కోవడానికి వచ్చారు. వాళ్ళు సరుగుడు పొలలే అమ్ముతారు ఆడితిలో, సరుకు కట్టెలు, సరుకు బాదులు, ఆ సరుగుడు దానికి సంబంధించినటువే అమ్ముతారు. సరే ఇతను వచ్చాడు, కట్టెలు కావాలి అని అడిగాడు. ఓ 10 కిలోలు కావాలి అన్నాడు. 10 అతను ఎన్ని అడిగితే అన్ని వాళ్ళు ఇచ్చేస్తారు. ఇస్తూ అతను ఏమన్నాడంటే, ఆ కర్రలు అడిగిన తర్వాత కొంచెం ఎండుగా ఉన్నాయి కావాలండి నాకు హోమం కోసము అన్నాడు. హోమం చేయడానికి నేను తీసుకెళ్తున్నాను, నాకు కొంచెం చకచకా మండేటటువంటి కర్ర, ఎండు కర్ర కావాలి అన్నాడు. అని ఇంకో మాట కూడా చెప్పాడు, గతంలో ఒక చోట నేను తుమ్మకర్రని తీసుకెళ్లాను, ఆ తుమ్మ ముద్దులు అంటే మొదలు నరికినటువంటి ముక్కలు, అవి ఇచ్చారో అవి సరిగా ఎండినవి కాదండి, అందుకని నాకు ఆ హోమకుండం సరిగా మండలేదు, ఇబ్బంది పడ్డాను. ఈ కారణం చేత నేను ఈ సరుకు కర్ర తీసుకెళ్ళడానికి వచ్చాను, కొంచెం ఎండిపోయినవి ఇవ్వండి, బాగా ఎండినవి ఇవ్వండి అన్నాడు. సరే వాళ్ళు ఎండిపోయినటువంటి కర్రలు వేస్తున్నారు. ఈ సమయంలో నేను ఊరుకోకుండా అడిగాను, ఏమిటి ఏమైనా యాగము హోమం ఇట్లాంటివి చేస్తున్నారా అని. అవునండి, ఏదో ప్రక్రియ చేస్తున్నాం, ఇలా దానికి సంబంధించినటువంటి హోమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నారు. బాగుంది, మరి ఈ సౌకర్యం ఎందుకు అన్నాను, ఈ కట్టెపొలలు దేనికి అన్నాను. అంటే అదేమిటండి, హోమం చేస్తున్నప్పుడు హోమకొండంలో కర్రలు వేయాలి కదా, సమిధలు వేయాలి కదా, ఆ సమిధను మండాలి కదా, అవి మండితేనే కదా మనం ఇచ్చే ఆహుతులు హృతమయ్యేది, అలా ఈ ఆహుతులు అగ్నిలో వేస్తేనే అవి దేవతలకు చేరతాయి, ఇదంతా హోమ ప్రక్రియ అండి, అందుకని నేను బాగా ఎండిపోయినటువంటి కర్ర ఇమ్మని అడిగాను అన్నాడు. ఓ అలాగా, చాలా బాగుంది, మరి సరుకు కర్ర వేస్తున్నారు కదా, ఇది కూడా హోమ ప్రక్రియలో ఒక భాగమేనా అన్నాను. అంతవరకు నేను కూడా ఏదో అక్కడ కర్రలు అమ్ముకోవడానికి వచ్చినటువంటి వాడిని అనుకున్నట్టున్నాడు ఆయన. సరే ఇప్పుడు నన్ను చూసి కొంచెం అనుమానం వచ్చింది, ఏదో అదేంటి సరుకు కర్ర వాడకూడదా అన్నాడు. వాడకూడదా అంటే నేనేం చెప్పను మీకు, నేను చెప్పగలిగింది ఏం లేదు, మీ గురువు గారు ఏం చెప్తే అదే వాడండి. అంటే గతంలో నేను తుమ్మకర్ర వాడేవాడిని అన్నాడు. నిజమే, ఈ తుమ్మకర్ర అనేది ఎక్కువగా మృత కళేబరాలు తగలబెట్టడం కోసం వాడతారు, చచ్చిపోయిన వాళ్ళని తగలేయడానికి వాడతారు. అది ఈ అడితి నుంచే రోజు కొన్ని 100 కిలోలు పెడుతూ ఉంటాయి. అలాగే ఈ సరుక్కర కూడా కొంతవరకు అలాగే పెడుతూ ఉంటుంది. అంటే వెంటనే అతనికి అనుమానం వచ్చి, అదేంటండి ఇప్పుడు దీంతో శవాలు తగలబెడతారు అని చెప్తున్నారు, మరి హోమానికి వాడాలి కదా, వాడతాం కదా,
హోమానికి సరుక్కర్ర వాడమని ఎవరు చెప్పారు అన్న నేను. అదేంటి వాడకూడదా అన్నాడు. హోమానికి చెప్పినటువంటి కర్రల్లో ఆ సమిధల్లో సరుగుడు అనేది ఎక్కడా లేదు. నీ చేతికి దొరికింది కదా అని సరుగుడు కర్ర, తుమ్మకర్ర, జామాయిలు, సీమతుమ్మ ఇలా పరికిరానేటువంటి చెట్లు కొన్ని రోడ్డు పక్కన మొలుస్తూ ఉంటాయి, ఆ కర్రలు వాడకూడదు. సరే నాకు ఒక్క మాట చెప్పండి, ఈ హోమంలో ఆహుతులు ఇస్తా ఉన్నారు కదా, అవి ఏమిస్తారు అన్నాను. సామాన్యంగా ఆజ్యం ఆహుతులుగా ఇస్తామండి, లేకపోతే కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలే ఇస్తాము అన్నాడు. ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలంటే ధనం కావాలంటే పేలాలు హోమం చేస్తామండి, అలాగే అటుకులు హోమం చేస్తాం అన్నాడు. మరి మరమరాలు అంటే బురుగులు ఇవి హోమం చేయరా అన్నాను. అవి ఎందుకు చేస్తామండి, అవి చేయము అన్నాడు. ఎందుకని, అవి పిశాచాల యొక్క ఆహారం అండి, దేవతల ఆహారం కాదు, అందుకని మేము బురుగులు హోమం చేయకూడదు అని చెప్పారు మా గురువు గారు అన్నాడు. మరి మీ గురువు గారిని పోయి అడగండి, ఈ సరువుడు పుల్లలు సమిధలుగా వాడచ్చా మీరు అడగండి, అడిగి తెలుసుకుని హోమం చేయండి. లేకపోతే మీరు చేసినటువంటి ఆ హోమం అంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతుంది, దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. సరే ఇప్పుడు ఏం వాడాలి అని నా దగ్గర కూర్చున్నాడు. హోమం చేయడానికి ప్రత్యేకంగా కొన్ని సమిధలు చెప్పబడ్డాయి. ప్రశస్తమైనటువంటి సమిధలు, హోమానికి ఉపయోగించే సమిధలు అని కొన్ని రకాల కర్రలు చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, వాడు ఈ కర్రను ఎలా చెప్పారు అంటే అది దేవతా వృక్షం కాబట్టి. అంటే దేవతా వృక్షానికి సంబంధించినటువంటి కర్ర గనక మనం సమిధగా వాడినట్టయితే నీకు ఫలితం త్వరగా వస్తుంది, ఖచ్చితమైనటువంటి ఫలితం వస్తుంది. అదే నువ్వు ఏ జామైన కర్రో లేకపోతే జామ కర్రో ఇట్లాంటివి వాడేమనుకోండి, నీకు ఫలితం అనేది ఏమి ఉండదు. సరే ఇప్పుడు ఏమిటి ఆ కర్ర, ఏ రకమైనటువంటి కర్రని మనం ఇక్కడ సమిధగా వాడాలి. మనం వాడే కర్రలో ప్రశస్తమైనటువంటిది రావి. రావి దీన్నే మనం రాగి చెట్టు అని కూడా అంటూ ఉంటాం. రాగి చెట్టు లేదా రావి చెట్టు, అశ్వత్థ వృక్షం. దీని యొక్క కర్రని మనం హోమంలో, యజ్ఞయాగాది క్రతువుల్లో సమిధలుగా వాడాలి. మనం పురాణాలు చదివేటప్పుడు అక్కడ చూస్తూ ఉంటాం, చూడండి అరణ్యంలో ఉన్నటువంటి ఋషీశ్వరులంతా కూడా ఈ రావి సమిధలే వాడి వాడు యజ్ఞ ఆధార క్రతువులు చేసేవాళ్లు అని చెప్తూ ఉంటారు. అది కూడా వాళ్ళు చెట్లు నరికి తీసుకొచ్చేవాళ్లు కాదు, చెట్టు నుంచి ఎండి కింద రాలి పడిపోయినటువంటి పుల్లలు మాత్రమే వాళ్ళు తీసుకొచ్చి హోమానికి వాడేవాళ్లు. ఎందుకంటే ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రంలోనే చెప్తూ ఉన్నాడు, ఓ ఫలాస వృక్షమా నేను నిన్ను నలుకుతున్నాను, నిన్ను ముక్కలుగా చేసి నేను తీసుకెళ్తున్నాను, నన్ను క్షమించవలసింది, ఇది నా కోసం కాదు దేశం కోసం. దీంతో నేను హోమం చేసినట్లయితే, యజ్ఞయాగాది క్రతువులు చేసినట్లయితే దేవతలంతా కూడా ప్రీతి చెందుతారు. అలా ప్రీతి చెంది దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా కావలసినటువంటి కోరికలు తీరుస్తారు, అంటే సిరి సంపదలు, ధనధాన్యాలు, భోగభాగ్యాలు అన్ని కూడా తీరుస్తారు. కాబట్టి నేను నిన్ను నరికి తీసుకుని వెడుతున్నాను, నన్ను క్షమించవలసింది, మళ్లీ నువ్వు చిగురు వేయటానికి వీలుగా, నువ్వు చెట్టు ఎదగటానికి వీలుగా నేను కొంత భాగం ఇక్కడ వదిలిపెట్టేస్తున్నాను,
अंत चट मोदी पूर्ति नरकटर लेकिन भागा ने वे अटाड़ अंदर तानेकड़ो चबत तुम्हें पानी आ वृक्ष कोपगे क्षमता अत आ वृक्षा प्रार्थिस्ना इला कोई रकल चटे मन समझल वाट जो वाट रावि अने चाला श्रेष्ठ मैं मन इंदाक रावि चट दावि कोमल उन्नदे अग्नि उन्नदे मन त्वर अंटे त्वर मंत देवता वृक्ष अलागे जुव्वि మామిడి వేప మర్రి నేరేడు మారేడు దేవదారు మొక్కలు ఇవి ప్రశస్తమైనటువంటి మొక్కలు మరి మిగిలినటువంటి ఏకర్ర కూడా సమజలుగా వాడకూడదా అని అంటే ఆ ప్రాంతాల్లో ఏవైతే ప్రశస్తంగా దొరుకుతాయో వేటినైతే పవిత్రంగా చూస్తారో అటువంటి వాటిని మాత్రమే మనం వాడాలి ఎక్కువగా దొరికినంత మాత్రమే చేత కాదు దానికి పవిత్రత అనేది ఉండాలి ఉదాహరణకి ఎక్కువగా దొరుకుతాయి గాని సేమతమ్మ లేకపోతే రేగి చెట్లు ఇవి నరికి హోమంలో వేయరు ముళ్ళ కంపని తీసుకొచ్చారు హోమంలో సమజలుగా వాడరు ఆ ముళ్ళ చెట్లు వాడరు ఎందుకని అన్ని రకాలను మనం ఆలోచించొచ్చు ఆ ముళ్ళ చెట్లు కొట్టి తెస్తూ ఉన్నప్పుడు ఆ ముళ్ళని చేతులకు గుచ్చుకుంటాయి తుమ్మ ముళ్ళు గుచ్చుకుందంటే చాలా ఇబ్బంది పడతావు నువ్వు నీకు చాలా బాధ కలుగుతుంది అందుకని ఈ ముళ్ళ చెట్లు ఎప్పుడూ కూడా వాడరు అయితే ప్రత్యేకంగా మనం హోమాలు చేసేటప్పుడు అభిచారిక హోమాలు వీటిలో ఈ ముళ్ళ చెట్లు వాడటం జరుగుతుంది శత్రు సంహారం కావాలి అన్నప్పుడు ముళ్ళ చెట్లు సమజలుగా వాడటం జరుగుతుంది శత్రు సంహారం గనుక హోమం చేస్తే అలా చేసేటప్పుడు ఈ ముళ్ళ చెట్లు వాడతారు లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి ఈ దేవతా వృక్షాలు రావి జువ్వి మామిడి వేప మర్రి నేరేడు మారేడు దేవదారు ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు ఇవి కాకుండా ఏ దేవతను ఉద్దేశించి మనం హోమం చేస్తున్నామో ఆ దేవతకు ప్రియమైనటువంటి సమజలు వాడటం జరుగుతుంది ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క సమిధానే చెప్పబడింది ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క సమిధ ఇప్పుడు మనం నవగ్రహాలు తీసుకున్నాం అనుకోండి నవగ్రహాల్లోనూ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైనటువంటి ధాన్యం చెప్పారు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైనటువంటి సమిధ ఒక్కొక్క రకమైనటువంటి లోహము ఇవి కూడా చెప్పబడ్డాయి నవగ్రహాలకు జపం చేసేటప్పుడు దానం ఇచ్చేటప్పుడు హోమం చేసేటప్పుడు కూడా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైనటువంటి ధాన్యాన్ని మనం దానం ఇవ్వడం జరుగుతుంది చూడండి శనీశ్వరుడు నువ్వులు దానం ఇస్తాం ఇలా ఒక్కొక్క దేవతకి ప్రత్యేకమైన సమిధ అనేది ఒకటి ఉంటుంది శనికి జమ్మి ఇలా ఆ దేవతకి ఏదైతే ప్రీతిపాత్రం అవుతుందో ఆ సమిధతోనే హోమం చేయాలి ఆ ధాన్యంతోనే ఆహుతులు సమర్పించాలి ఆ వస్తువులే ఇవ్వాలి అయితే ఇక్కడ హోమం చేసేటప్పుడు రావి పుల్ల ఈ రావి పుల్ల అనేది ఏ దేవతకు హోమం చేయడానికైనా సమిధిగా ఉపయోగించవచ్చు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ కర్రలన్నీ కూడా రావి మామిడి నేరేడు మారేడు ఇవన్నీ ఏ దేవతకు హోమం చేసినప్పటికీ కూడా ఈ సమిధలు వాడవచ్చు అయితే వీటిల్లో మళ్లీ ప్రత్యేకంగా వేప మర్రి వేపేమో శాక్తయ హోమాలు చేయడానికి అలాగే మర్రి ఉందనుకోండి ఈ మర్రి అనేవి
ఆ శాక్తే హోమాల్లో కూడా కొంచెం ఉగ్రమైనటువంటి దేవతలు ఉన్నారు, వారాహి ప్రత్యంగిర ఇలాంటి హోమాలు చేయడానికి ఈ వాడుతూ ఉంటారు తాంత్రికంలో. ఇక మామిడి నేరేడు రావి అలాగే దేవదారు ఇవి అన్ని హోమాలకి కూడా వాడే చెక్కలు. ఇవి సమితలు. ఇక్కడ రావి పళ్ళతో ఏ హోమం అయినా చేయవచ్చు అని చెప్తూ ఉన్నాడు. సరే ఇక్కడ ఇలా హోమం చేసేటప్పుడు ఇందాకే చెప్పుకున్నాం మనం, తుమ్మ చెక్క గాని ఈ సరుగుడు జామాయిలు ఇలాంటివి గనక వాడితే సరైనటువంటి ఫలితం మనకి రాకపోగా దుష్ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. యజ్ఞం యొక్క ఫలితం ఏమిటి అంటే, యజ్ఞం ఎందుకు చేస్తున్నాము అని అంటే స్వర్గం కోసం. స్వర్గం కోసం అంటే స్వర్గంలో ఏముంది? సుఖం. అందుకని సుఖాలు పొందడం కోసమే యజ్ఞయాగాది క్రతువులు అనేవి చేస్తున్నాము. ఇది విషయం. అందుకే వేదం చెప్పినటువంటి కర్మ యజ్ఞం, దాని ఫలితం స్వర్గం. ఇది విజ్ఞులు చెప్తూ ఉన్నటువంటి మాట. వేదం చేయమని చెప్పినటువంటి కర్మ ఏమిటి అంటే యజ్ఞం యాగం. ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తే నీకు వచ్చే ఫలితం ఏమిటి అంటే స్వర్గం. కాబట్టి స్వర్గం కోసం యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేస్తున్నాము, సుఖం కోసం చేస్తున్నాము. ఐహికం గాని ఆముష్మికం గాని అంటే ఈ లోకంలోనే పరలోకంలో గాని ఎక్కడైనా సరే సుఖాలు పొందడం కోసమే ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేవి చేస్తున్నాం. యజ్ఞాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ యజ్ఞం ఎంతకాలం చేస్తారు? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేక రకాలుగా ఉంటాయి. ఉదయం మొదలు పెడితే సాయంత్రానికల్లా పూర్తయిపోయే క్రతువులు కొన్ని ఉన్నాయి. సూర్యాస్తమానంలోపే పూర్తయిపోతాయి. కొన్ని రకాలైనటువంటి క్రతువులు 2-3 రోజులు కొనసాగుతాయి. ఇంకా కొన్ని రకాలైనటువంటివి 7-9 రోజులు కొనసాగుతాయి. దసరా రోజుల్లో మనం చండీ యాగం అని చేస్తాం చూడండి, అది యాగం. 9 రోజులు చేస్తాం, 9 రోజులు కొనసాగుతుంది. ఇటువంటివి కొన్ని ఉన్నాయి. అలా కాకుండా కొన్ని పెద్ద పెద్ద యాగాలు ఉన్నాయి, 10 రోజులు 12 రోజులు ఇలా సాగుతూ ఉంటాయి. కొన్ని అయితే నెలల తరబడి సాగుతూ ఉంటాయి. మీరు ఎక్కడైనా చూస్తుంటారు దోష యజ్ఞము అని చేస్తారు. దోష యజ్ఞము అంటే మొట్టమొదటి రోజున అక్కడ ఉన్నటువంటి నేలంతా కూడా దున్ని వేదమంత్రాలు చదువుతూ దోష గింజలు తీసుకొచ్చి అక్కడ జల్లుతారు. ఆ రోజు నుంచి ఇక ఈ యజ్ఞం అనేది కొనసాగుతూ ఉంటుంది. రోజు ఒక రకమైనటువంటి యాగం చేస్తూ ఉంటారు ఈ క్రతువులో. ఇది చాలా కాలం కొనసాగుతుంది. సుమారు 2 నెలల దాకా కొనసాగుతుంది ఈ యాగం. 2 నెలలు ఒక్కొక్క రోజున ఒక్కొక్క క్రతువు చేస్తూ ఉంటారు. అంటే ఇందులో భాగంగా ఈ 2 నెలల్లో కూడా ప్రతిరోజు ఏదో ఒక హోమం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక రోజున గణపతి హోమం, ఒక రోజున నవగ్రహ హోమం, ఒక రోజున పుస్తకామేష్టి యాగం, ఒక రోజున లక్ష్మీ యాగం, సరస్వతి యాగం, ఇలా అనేక రకాలైనటువంటి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా మనం జల్లినటువంటి ఆ దోశ గింజలకి నీళ్లు పోస్తూ ఉంటారు. ఆ దోశ గింజల నుంచి మొక్కలు రావాలి. ఆ మొక్కలు పెద్దవ్వాలి. పెద్దవై దోశ తీగ రావాలి. అది పిందెలు వెయ్యాలి. ఆ పిందెలు పెద్దవై కాయలు అవ్వాలి, దోసకాయలు రావాలి. ఈ దోసకాయలు పండిపోవాలి. పండిపోయి
ఆ దోశ తీగకు ఉన్నటువంటి తొడిమి నుంచి అదే ఊడిపోవాలి. అదే ఉర్వారకమేవ బంధనాన్. దోశ పండు తొడిమి నుంచి ఏ రకంగా అయితే విడివడుతుందో అలా. ఇది అక్కడ మంత్రంలో చెప్పే అర్థం. అంటే మరణించేటప్పుడు అలాగే మరణించాలి, ఏ రకమైనటువంటి కష్టాలు కూడా లేకుండా దానంతట అదే ఈ మృత్యు అనేది రావాలి. అది అక్కడ చేసే ప్రార్థన. సరే ఇప్పుడు ఇలా విడివడినటువంటి ఈ దోశ పండును తీసుకొచ్చి హోమం చేస్తారు. దాన్ని యజ్ఞకుండంలో ఆహుతులుగా సమర్పిస్తారు. దాంతో ఈ దోశ యజ్ఞం అనేది పూర్తవుతుంది. అంటే మనం పాతినటువంటి ఈ గింజ పెద్దదై అది మొలకెత్తి పెద్దదై కాయలు కాచి ఆ కాయలు కాస్త పళ్ళై ఆ పళ్ళు చెట్టు నుంచి ఊడిపోవాలి. అప్పటి వరకు ఈ యాగం అనేది కొనసాగుతుంది. ఈ ప్రక్రియ సుమారు 2 నెలలు పడుతుంది. ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి పనులు. మనకు పురాణాల్లో చెప్తారు చూడండి, పూర్వకాలంలో నైమిషారణ్యంలో మహర్షులు అంతా కలిసి సత్రయాగం చేశారు అంటారు. ఇలా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి చేసినటువంటి యాగాలు కూడా ఉన్నాయి. సంవత్సరాల తరబడి 100 సంవత్సరాల పాటు సత్రయాగం చేశారు అని చెప్తాడు. 1000 సంవత్సరాల పాటు సత్రయాగం చేశారు అని కూడా ఒక చోట చెప్పబడింది. మనకి వెంటనే అనుమానం వస్తుంది, 1000 సంవత్సరాలు మానవ జీవితం లేదు కదా, ఎలా చేస్తారు అని. సంవత్సరము అంటే 360 రోజుల కాలము అని, సంవత్సరము అంటే ఒక రోజు అని కూడా అర్థం ఉంది. కాబట్టి 1000 సంవత్సరాలు వీళ్ళు సత్రయాగం చేశారు, మహాసత్రయాగం చేశారు. సత్రయాగంలోనే సత్రయాగం, అతిసత్రయాగం, మహాసత్రయాగం అంటే కొన్ని సంవత్సరాల పాటు నిరాఘాటంగా అలా చేసేటువంటి యాగం అన్నమాట అది. ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా నైమిషారణ్యంలో అక్కడ ఉన్నటువంటి మునీశ్వరునంతా కూడా ఈ సత్రయాగం చేస్తూ ఉన్నటువంటి సమయంలోనే సూత్రుడు వాళ్ళకి అష్టాదశ పురాణాలు కూడా వినిపించాడు అని మనం పురాణాల్లో చెప్తూ ఉంటాం. మరి ఈ యజ్ఞయాగాది క్రతువులు ఎంతకాలం సాగాలి అంటే చేసేవాడు ఓపిక. నేను ఇంతకాలం చేస్తాను, నాకేం పర్వాలేదు అని అనుకుంటే అంతకాలము చేయటమే. అందుకే మనం చెప్పింది చేసేవాడు ఓపిక. 2009 సంవత్సరంలో ఉన్నట్టుండి నాకు ఎందుకు అనిపించింది, సహస్ర చండీ యాగం చేస్తే ఎలా ఉంటుంది అని. ఎలా ఉంటుంది అనే ప్రశ్న లేదు, అనుకున్నదే తడవుగా మర్నాడే ప్రారంభం చేసేయడం జరిగిపోయింది. నేను ఒక్కడే, నా ఒక్కడి చేతి మీదనే 1000 చండీ హోమాలు పూర్తి కావాలి. సామాన్యమైనటువంటి విషయం కాదు, ఒకరోజుతో అయ్యే పని కాదు అది. రోజుకు 4 చండీ హోమాలు తప్పున 250 రోజుల పాటు జరగాలది. అందుకని 1 సంవత్సరం కాలం పెట్టుకుని ఈ సంవత్సర కాలంలో ఈ 1000 హోమాలు పూర్తవ్వాలి అలా పెట్టుకుని అప్పుడు నేను పూర్తి చేశాను 2009లో. అలాగే 2010లోకి వచ్చేటప్పటికి వనదుర్గా మహావిద్య అది 1000 సార్లు చేయాలి అనిపించింది, చేశాను. అయితే నేను ఒక్కడే చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ సమయం పట్టింది. అదే అన్యోన్య సహాయంతో 4-5 కూతురు గనక చేసినట్లయితే ఇంకా త్వరగా అది ఇటువంటి యాగాలన్నీ కూడా పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా యజ్ఞయాగాలు ఎంతకాలం కొనసాగుతాయి, మనం పెట్టుకున్నటువంటి ఆ సమయం మీద, చేసేవాడి ఓపిక మీద ఆధారపడి ఉంటుంది. సామాన్యంగా అరణ్యాల్లో ఋషులు చేసేటటువంటివన్నీ కూడా
వారం రోజులు పది రోజులతో పూర్తయిపోయేటటువంటి యాగాలే యజ్ఞాలైనా సరే. వేదంలో ఉన్నటువంటి ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు 1028 రుక్కులు కూడా ఈ సూక్తాలు కూడా పారాయణ చేస్తూ ఆ 1028 సూక్తాలు హోమం చేసేస్తారు. దాంతో యజ్ఞం పూర్తయిపోతుంది. అక్కడ ఇలా మహా అయితే వారం రోజులు పది రోజులు పాటు జరుగుతుంది. ఇలా యజ్ఞాలు అనేవి పూర్తయ్యేవి. అయితే నైమిషారణ్యంలో ఋషీశ్వరులంతా కూడా సత్రయాగం చేశారు అన్నప్పుడు ఇవి సత్రయాగాలు. పది రోజులకు మించి చేసేవన్నీ కూడా సత్రయాగాలు అని చెప్తున్నారు. సత్రయాగము అంటే మనం ఏదో 15 రోజుల పాటు ఓ చెడ్డి హోమం చేసామండి, ఇది కూడా సత్రయాగం అవుతుందా? అవదు. ఎందుకంటే ఇది నీ సొంతం కోసం నువ్వు చేసుకునేటటువంటిది. నేను చేసినటువంటి సహస్ర చండీ యాగం కూడా సత్రయాగం కాదు, అది చండీ హోమం అంతవరకే. ఎందుకంటే ఇది నా కోసం నేను చేసుకున్నటువంటి ప్రక్రియ. సత్రయాగము అంటే దేశం కోసం, దేశాభ్యుదయాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ ప్రజల కోసం మనం చేయవలసినటువంటి కార్యక్రమం అది. ఇందులో ఒకటే యాగం కాదు, అనేకానేకమైనటువంటి యాగాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి యాగాలు. వైష్ణవ యాగాలు, రుద్రయాగాలు, శాక్తయ యాగాలు, అనేక రకాలైనటువంటి యాగాలన్నీ కూడా ఇందులో కలుపుతూ ఉంటారు. కాబట్టి ఇలా సత్రయాగాలు, ఇందాక చెప్పాం మహాసత్రయాగము 10,000 సంవత్సరాలు అంటే సంవత్సరము అన్నప్పుడు ఒక రోజు అని లెక్క వేసుకున్నా 10,000 రోజులు. అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు నిరాఘాతంగా ఇటువంటి యాగాలు యజ్ఞాలు చేశారు అంటే వాళ్ళకి అదే పని, వాళ్ళకి అదే పని. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవి చేపడతారు. ఇలా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకు చిన్న అనుమానం వస్తుంది. ఇక్కడ మీరు కొన్ని పదాలు వాడేశారండి, యజ్ఞం ఉన్నారు, యాగం ఉన్నారు, హోమం ఉన్నారు, వీటన్నింటికీ తేడా ఏమన్నా ఉందా, లేకపోతే ఇవన్నీ ఒకటేనా, ఇవన్నీ పర్యాయ పదాలా, ఏమిటి అసలు? సామాన్యంగా ఈ మూడు పదాలు కూడా మనం వాడేస్తూ ఉంటాం. వాటి మధ్యన ఉన్నటువంటి తేడాను పెద్దగా మనమేం పట్టించుకోం. కానీ ఈ మూడింటి మధ్యన తేడా మాత్రం ఉంది. మనం చేసే కర్మలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి కామ్యకర్మ, రెండోదేమో నిష్కామ్యకర్మ. కామ్యకర్మ అంటే ఏమిటి? కామ్యకర్మ అంటే ఈ కర్మ చేయటం వల్ల తనకి ఫలితం రావాలి అని యజమాని ఈ కర్మను చేస్తూ ఉంటాడు. ఇదే సంకల్పం, నా పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరాలి, అందుకని నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను, ఈ క్రతువు చేస్తున్నాను అని సంకల్పం చెప్పి ఆ తర్వాత ఈ క్రతువు చేస్తాడు. ఇలా చేసేవన్నీ కూడా యాగాలు. కామ్యంతో చేసేవన్నీ కూడా యాగాలు. వీటిల్లోనే మనం చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి అంటే, దశరథ మహారాజు పుత్రులు కావాలి అని యాగం చేశాడు. కామ్యం పుత్రుడు కావాలి, అందులో అది కోరిక, దాన్నే పుత్రకామేష్టి అన్నారు. ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. రాజసూయ ఎందుకు చేశాడు? సార్వభౌమత్వం కోసం. ఆ తర్వాత అశ్వమేధ యాగం కూడా చేశాడు, అది కూడా తన సార్వభౌమత్వాన్ని ప్రకటించడం కోసమే. ఇలా ఈ రాజులు చేసేటటువంటి యాగాలు ఇవి. అశ్వమేధము, రాజసూయము, వాజపేయము ఇలాంటివన్నీ కూడా రాజులు చేసే యాగాలు. ఇవి కాకుండా ఇష్టి అనే ప్రత్యేకమైనటువంటి యాగాలు కూడా ఉన్నాయి. ఇందులో అనేకానేకమైనటువంటి యాగాలుంటాయి.
ఏ కోరికతో చేస్తున్నారో ఆ యాగాన్ని ఆ పేరుతోనే పిలుస్తారు. పుత్రులు కావాలి అనే కోరిక, అందుకే పుత్ర కామ ఇష్టి, పుత్ర కామ ఇష్టి, ఇలా ఈ యాగాలన్నీ కూడా చేయటం అనేది జరుగుతుంది. ఇక హోమము అని అంటే ఇవి కొంచెం తక్కువ పరిమాణంలో చేసేటటువంటి క్రతువులు, అంటే మనం ఇళ్లలో చేసుకునేవి, దీన్ని హోమాలు అంటారు. ఇళ్లలో చేసేవన్నీ కూడా సామాన్యంగా హోమాలే. మనం ఏం చేస్తాం, మహా అయితే గణపతి హోమం చేస్తాం, చండీ హోమం చేస్తాం, దుర్గా హోమం చేస్తాం, లక్ష్మీ హోమం చేస్తాం. ఇదిగో రేపు దీపావళి పండుగ వస్తుంది కాబట్టి లక్ష్మీ కుబేరం హోమం చేస్తాం. ఇటువంటివేవో చిన్న చిన్న హోమాలు చేస్తాం మనం. అంటే ఇవి 1 గంట 2 గంటలు. కార్తీక మాసం వస్తే రుద్ర హోమాలు చేస్తాం. ఇవన్నీ కూడా తక్కువ సమయమే పడతాయి, ఎక్కువేం పట్టవు. మహా అయితే పొద్దున పడితే సాయంత్రానికి పూర్తయిపోతాయి. ఇది చాలా పెద్ద ప్రక్రియ. ఇవన్నీ కూడా హోమము అని అంటారు. ఈ హోమం కూడా లౌకికమైనటువంటి కోరికల సాధన కోసమే ఉపయోగిస్తుంది. అంటే యాగం గాని హోమం గాని ఈ రెండు కూడా లౌకికమైనటువంటి కోరికలు తీరడానికే ఉపయోగిస్తాయి. అయితే హోమము అనేదేమో దాని పరిమాణం తక్కువగా ఉంటుంది, యాగము అంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక ఇందులో యజ్ఞము పారలౌకికమైనటువంటి దృష్టితో చేసేది యజ్ఞము, నిష్కామ్యంతో చేసేది యజ్ఞము, ఇది ఇక్కడ విషయం. నిష్కామ్యంతో సామాన్యంగా ఈ యాగాలు చేసినప్పుడు దాని యొక్క ఫలితాన్ని తాను పొందాలి అనే ఉద్దేశంతోనే యజమాని ఈ క్రతువం చేస్తున్నాడు. కానీ ఇక్కడ యజ్ఞం చేసేటప్పుడు అది నిష్కామ్య కర్మ, దాని యొక్క ఫలితం తనకి కాదు, దేశానికి, దేశాన్ని పరిపాలించే రాజుకి, దేశంలో ఉండే ప్రజలకి, లేదా పరమేశ్వరార్పణం పరమేశ్వరుడికి. అంతేగాని ఆ కర్మ ఫలితం తనకి మాత్రం రాదు, అలా సంకల్పం చెప్పడు. నా కోసమని సంకల్పం చెప్పడు. సంకల్పం చెప్పేటప్పుడు పరమేశ్వర ముద్రశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అనే చెప్తాడు. అంటే పరమేశ్వరుడి కోసమే నేను ఈ క్రతువు చేస్తున్నాను, లేదా దేశ ప్రజల కోసం ఈ క్రతువు చేస్తున్నాను. ఇవన్నీ కూడా యజ్ఞాలు. మొత్తం మీద మనకి చూసినట్లయితే ఫలాపేక్ష ఆశించేవి, ఫలాపేక్ష ఆశించనివి. ఫలితాన్ని కోరేవన్నీనేమో యాగాలు, ఫలితాన్ని కోరకుండా చేసేవి యజ్ఞాలు. ఈ ఫలితాన్ని కోరే వాటిల్లోనే రెండున్నాయి, రెండు రకాలున్నాయి. ఒకటి హోమాలు, రెండోది యాగాలు. హోమము అంటే తక్కువ ప్రక్రియ ఉండేది, యాగము అంటే ఎక్కువ ప్రక్రియతో చేసేది. అది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది, అవి యాగాలు. పూర్వకాలంలో మహర్షులంతా కూడా యజ్ఞాలే చేసేవాళ్ళు. ఈ యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది, ధనం కూడా విరివిగా మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకని అంటే దీనికి కావలసినటువంటి సంభారాలని సమకూర్చుకోవడం ఒక ఎత్తు అయితే, అవి చూడటానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటం అనేది ఇంకో పని. ప్రతిరోజు కొన్ని 100 మంది వచ్చేవాళ్ళు గతంలో, వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి. ఇవాళ కూడా అంతే. మీరేదైనా ఒక బృహత్ కార్యం, ఒక యజ్ఞమో యాగమో చేస్తున్నాము అని కనుక ప్రారంభం చేసినట్టయితే 100 మంది వస్తారు చూడటానికి. వచ్చిన వాళ్ళందరికీ మీరు భోజన సదుపాయాలు అనే ఏర్పాటు చేయాలి. ఈ యజ్ఞం వల్ల వచ్చే ఫలితం ఎవరికి అంటే దేశ ప్రజలకి అని చెప్పాను కదా, లేదా రాజుగారికి. అందుకే అరణ్యాల్లో మహర్షులు యజ్ఞాలు చేస్తున్నారు అన్నప్పుడు రాజుగారే సంబరాలని కూడా పంపించేవాళ్ళు. రాజుగారే పంపించేవాళ్ళు. ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి చేతనైనటువంటివి ఏవో కొన్ని వస్తువులు
అవి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి పెడుతూ ఉండేవాళ్ళు. ఇక ఇక్కడ ఇంకో విశేషం ఏమిటి అంటే యజ్ఞయాగాది క్రతువులు జరిగినప్పుడు అందులో హవిస్సులన్నీ కూడా దేవతలకు ఇస్తూ ఉంటాము అని చెప్పుకున్నాం మనం గతంలో. తమ యొక్క హవిర్భాగాన్ని తీసుకోవడానికి సాక్షాత్తు దేవతలే అక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళు అని చెప్తోంది వేదం మనకి. వేదకాలంలో అలా జరిగింది. అయితే ఇప్పుడు అనుమానం మనకి, మేము కూడా ఒక యాగమో యజ్ఞమో చేస్తామండి, మరి దేవతలు సాక్షాత్తు వచ్చి ఇక్కడ కూర్చుని వాళ్ళ యొక్క హవిర్భాగాన్ని వాళ్ళు తీసుకుంటారా? తప్పనిసరిగా తీసుకుంటారు. మీరు నిశ్చలమైనటువంటి మనస్సుతో, నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ఈ రెండు ఉండాలి. నిశ్చలము అంటే ఏకాగ్రమైనటువంటి మనస్సు, నిష్కల్మషమైనటువంటి మనస్సు. ఈ రెండింటితోనూ గనక, ఈ రెండు లక్షణాల్లో ఉన్నటువంటి మనస్సుతో మీరు గనక ఈ ప్రక్రియ చేసినట్లయితే, ఏ దేవతని గురించి మీరు హోమం చేస్తూ ఉన్నారో ఆ దేవత మీ దగ్గరకు వచ్చి మీరు ఇచ్చేటటువంటి ఆహుతులు స్వీకరిస్తుంది. ఇందులో అనుమానం అనేది లేదు. స్వీకరిస్తుందా అనే అనుమానం ఉద్దేశం మీకు, తప్పనిసరిగా స్వీకరిస్తుంది. వచ్చి తమకి రావాల్సినటువంటి హవిర్భాగాన్ని తీసుకుని అక్కడికి పెడతారు. ఇదంతా కూడా అనుభవిక వైద్యం. నేను సహస్ర చండీ యాగం చేశాను 2009 సంవత్సరంలో. ఆ రోజున ఒకసారి చూశాను నేను హోమకుండంలో నుంచి చెయ్యి బయటికి వచ్చి నేను ఇస్తున్నటువంటి ఆహుతులు అందుకుంటాను. ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూశాను. కాబట్టి దేవతలు ఆహుతులు తీసుకుంటారా అనే అనుమానం అనేది మీకొద్దు, తప్పనిసరిగా తీసుకుంటారు. అంతేకాదు, మీరు ఇటువంటి క్రతువులు చేస్తున్నప్పుడు పవిత్రమైనటువంటి ఆత్మలు జీవన్ముక్త చరణతేతే త్రిషులోకేశ సర్వదాని గతంలో మనం చెప్పుకున్నాం, వాళ్ళంతా వచ్చి మీరు చేసే క్రతువును చూస్తూ ఉంటారు. మీకు ఏ రకమైన ఆటంకము రాకుండా వాళ్ళు రక్షిస్తూ ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు. నేను ఈ సహస్రచండీ యాగం చేస్తున్నటువంటి సమయంలోనే గురు మండలాన్ని కూడా దర్శించడం జరిగింది అని గతంలో చెప్పాను నేను. వాళ్ళంతా వస్తారు, తప్పనిసరిగా వస్తారు, మీకు ఇందులో సందేహం అనేది ఏమాత్రమూ కూడా లేదు. అందుకే ఇదంతా కూడా అనుభవైక్య వైద్యము. అయితే ఒక్క విషయం ఏమంటే, కామ్యకర్మలు చేసేటప్పుడు ఇలాంటివి జరగవు, నిష్కామ్యకర్మ అయితేనే జరుగుతాయి. ఏమిటి తేడా? కామ్యకర్మలు చేసేటప్పుడు నీ కోరిక తీరటమే నీకు ప్రధానమైనటువంటి లక్ష్యం, కాబట్టి నీ కోరిక తీరుతుంది, దాంతో అయిపోతుంది. భగవత్ సాక్షాత్కారానికి నీకు సంబంధం అనేది ఏం లేదు. అసలు నీకు భగవంతుడు అక్కర్లేదు, ఆయన సాక్షాత్కారం అక్కర్లేదు. నీకు కావాల్సింది నీ కోరిక తీరటం అంతే. కాబట్టి అక్కడ భగవత్ సాక్షాత్కారం అనేది ఉండదు. నిష్కామ్య కర్మలో మాత్రమే ఇటువంటివి ఉంటాయి. ఇక యజ్ఞయాగాది క్రతువులు అని అంటున్నారు కదా, ఇవి ఎక్కడ చేస్తారు అనేది ఒక పెద్ద అనుమానం వస్తుంది. మనం చేసుకునే చిన్న చిన్న హోమాలు అయితే ఇంట్లో చేస్తామండి, మరి యజ్ఞయాగాది క్రతువులు అవి భారీ స్థాయిలో నిర్వహిస్తారు కదా, ఎక్కువ మంది చూడటానికి కూడా వస్తారు కదా. ఇవాళ రోజునైతే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము అని ముందు బ్రహ్మాండమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి 108 హోమకుండాలు ఏర్పాటు చేసి 10,000 రూపాయలు డబ్బులు కట్టిన వాళ్ళని ఇక్కడ హోమకొండం దగ్గర కూర్చోబెడతాము అని చెప్పి ఇదంతా కూడా భారీ ఎత్తున వ్యాపార దృష్టితో ఈ క్రతువులన్నీ కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. పూర్వకాలంలో అలా జరిగేవి కాదు. సరే, ఏది ఎలా జరిగినా ఇలా భారీ స్థాయిలో క్రతువు జరుగుతోంది కాబట్టి ఇళ్లలో ఈ క్రతువులు చేయటం అనేది సాధ్యం కాదు. మన ఇంట్లో కూడా చూడండి, మామూలుగా
పిల్లవాడి పుట్టినరోజు సరే మనం ఇంట్లో చేస్తాం అదే పిల్లవాడి వివాహమో లేదా పిల్ల వివాహమో అనుకోండి ఇంట్లో చేయలేము ఇల్లు సరిపోదు అందుకని తప్పనిసరిగా ఏదో ఒక కళ్యాణ మండపాన్ని తీసుకుని అక్కడ ఈ వివాహం అనేది జరపడం జరుగుతుంది అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న హోమాలు ఏవైనా అయితే మనం ఇంట్లో చేసుకుంటాం కానీ యజ్ఞయాగాది క్రతువులు ఏవి కూడా ఇంట్లో చేయం దీనికి ప్రత్యేకంగా ఊరి చివర పొలం చదును చేయించి కొన్ని ఎకరాలు మనం చేసే ఈ క్రతువును బట్టి కొన్ని ఎకరాల నేల చదును చేయించి అందులో చలోపందిళ్లు వేయించి ఆ ప్రాంతంలోనే కొన్ని విడిది గృహాలు వాటిని కూడా ఏర్పాటు చేసి అన్ని రకాలైనటువంటి వసతులు కూడా కల్పించి మరి వచ్చిన వాళ్ళంతా ఉండాలి కదా రాజుగారు యాగం చేస్తున్నారు అంటే దేశ విదేశాల నుంచి అనేక మంది ఆ యాగాన్ని చూడటానికి వస్తారు వాళ్ళందరూ ఉండటానికి మనం బస ఏర్పాటు చేయాలి ఆ బస కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఏర్పాటు చేయాలి అందుకని ఇవన్నీ కూడా ఊరి చివర చలువ పందేళ్లు వేసి అక్కడ ఏర్పాటు చేసేవాళ్ళు వీళ్ళందరికీ భోజనం సదుపాయాలన్నీ కూడా సమకూర్చేవాళ్ళు చాలా భారీ ఎత్తున ఖర్చు అవుతుంది వీటికి అయితే ఇక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఈ హోమ కార్యక్రమం అనేది జరుగుతుంది మధ్యాహ్నం భోజనాలు చేసేసిన తర్వాత ఇక సాయంత్రం పూట ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు గాని లేదా సాహిత్య కార్యక్రమాలు గాని వేదాంత చర్చలు గోష్ఠి విద్వత్ సభ వినోద కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికానికి సంబంధించినవి యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నప్పుడు ఇతరమైనటువంటి కార్యక్రమాలు ఏమి ఉండవు ఆధ్యాత్మికానికి సంబంధించిన కార్యక్రమాలే ఉంటాయి అక్కడ ఇలా జరుగుతాయి ఆఖరి రోజున పూర్ణాహుతి అనేది జరుగుతుంది పూర్ణాహుతి అంటే సంపూర్ణమైనటువంటి ఆహుతి సమర్పించటము అంతకన్నా ఏం లేదు ఇంతవరకు మనం అనేక రకాలైనటువంటి ఆహుతులు సమర్పించాం ఇప్పుడు అన్ని రకాలైనటువంటి ఆహుతులు మనం ఇచ్చినటువంటి ఆహుతులు అన్ని పరిపూర్ణంగా ఇంకా ఇవ్వనటువంటి ఆహుతులు ఏమన్నా ఉంటే అవి కూడా మనం ఇచ్చినటువంటి ఆహుతులతో పాటుగా అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఫలాలు పుష్పాలు ఆ భగవంతుడికి వస్త్రాలు ఇవన్నీ కూడా పూర్ణాహుతిగా సమర్పించడం అనేది జరుగుతుంది దీంతో ఈ యాగము లేదా యజ్ఞము అనేటటువంటి ఈ క్రతువు పూర్తవుతుంది సామాన్యంగా ఈ యజ్ఞయాగాది క్రతువులు చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఒట్టి చేతులతో రారు ఏదో ఒకటి తీసుకుని వస్తారు ఎందుకంటే ఇది భగవంతుడి పరంగా చేసే కార్యక్రమం కాబట్టి వచ్చేటప్పుడు ఏదో ఒక పదార్థం తీసుకొచ్చి అక్కడ ఇచ్చేడతారు లేదా ఈ రోజుల్లో అయితే కొన్ని డబ్బులు ఇచ్చేడతారు వచ్చిన వాళ్ళందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందజేయటం అనేది నిర్వాహకుల యొక్క బాధ్యత నిర్వాహకులు విధిగా ఇవన్నీ కూడా చేసి తీరాలి వీలైతే అందరికీ భోజనాలు పెట్టి పంపించాలి ఇది వాళ్ళు చేయవలసినటువంటి పని ఇది వాళ్ళ బాధ్యత పూర్ణాహుతి అయిపోయిన తర్వాత గత రోజుల్లో పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అప్పటి వరకు అందరూ ఉండి పూర్ణాహుతి తర్వాత అందరూ కూడా వెళ్లిపోయేవాళ్ళు వెళ్లేటప్పుడు వీళ్ళందరినీ యథాశక్తి సన్మానం చేయాలి వాళ్ల స్థాయిని బట్టి సన్మానం అనేది జరగాలి అందరినీ ఒకే రకంగా సన్మానం చేయరు వచ్చినటువంటి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి సన్మానం చేయటం అనేది జరుగుతుంది పూర్ణాహుతి జరగడానికి ముందుగానే అక్కడికి వచ్చినటువంటి పండితుల్ని పెద్దవాళ్ళని అందరినీ కూడా సత్కరిస్తారు
ఈ సత్కారం అయిపోయిన తర్వాత పూర్ణాహుతి. ఈ పూర్ణాహుతి తర్వాత ఇప్పుడు ఈ క్రతువుని చూడటానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా సత్కరించడం అనేది జరుగుతుంది. ఇలా ఈ కార్యక్రమాలు జరిగేవి. యజ్ఞంలో ప్రముఖంగా మనకి మూడు రకాలైనటువంటి సన్నివేశాలు కనిపిస్తాయి. ఒకటి పురోడాస భక్షణము, రెండోది సోమపానం, మూడోది పశ్వారంభనం. ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి కార్యక్రమాలు. అసలు ఈ మూడు కార్యక్రమాలు ఏమిటి, ఏం చేస్తారు అనే విషయం ఒకసారి చూద్దాం. పురోడాసము అంటే పిండి రొట్టె, బియ్యపిండితో గాని గోధుమ పిండితో గాని తయారు చేసేటటువంటి ఒక రకమైన రొట్టె. పిండిలో వేడినీళ్లు ఆవుపాలు కలిపి ఆ రొట్టెను తయారు చేస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే మనం ఇంట్లో పూజారి కార్యక్రమాలు చేసేటప్పుడు పచ్చి చలిమిడి అని తయారు చేస్తాం చూడండి, ఒకటి అలాంటిదే ఇది కూడా. దేవతకు నివేదన చేసి దాన్నే ప్రసాదంగా స్వీకరిస్తారు. యజ్ఞంలో ఆహుతులు సమర్పించేటప్పుడు కూడా ఈ పదార్థాన్ని, ఈ పచ్చి చలివెళ్ళ లాంటి ఈ పదార్థాన్ని దాన్నే పురోడాసము అని అంటారు. ఇదే పురోడాసము అంటే దీంతో రొట్టెలుగా చేసి వాటిని కొండ పెంకుల మీద కాల్చి ఆహుతులుగా సమర్పిస్తారు. కొండ పెంకులుగా కాల్చడం జరుగుతుంది. కొండ పెంకుల మీద, కొండ పెంకుల మీద అంటే ఎన్ని కొండ పెంకుల మీద కాల్చాలి అనేది మళ్లీ ప్రశ్న. ఒక కొండ పెంకు మీద కాల్చడం దగ్గర నుంచి 11 కొండ పెంకుల మీద దాకా ఈ రొట్టెను కాల్చడం అనేది జరుగుతుంది. ఒక కొండ పెంకు మీద కాలిస్తే దీన్ని ఏక కపాల పురోడాసము అంటారు. అదే 2 కొండ పెంకుల మీద కాలిస్తే ద్వికపాల పురోడాసము అంటారు. ఇలా 11 కొండ పెంకుల మీద గనక కాల్చినట్లయితే ఏకాదశ కపాల పురోడాసము అని అంటారు. అలా కాల్చినటువంటి ఆ రొట్టె ముక్కనే ఆవుతులుగా సమర్పించడం అనేది జరుగుతుంది. ఇది ఎన్ని కొండ పెంకుల మీద కాల్చాలి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. ఇది మొట్టమొదటిది పురోడాసం. రెండోది సోమపానం. సోమపానము అంటే ముందు సోమము, సోమరసం. సోమలత అనేది మన దక్షిణ భారతదేశంలో దొరకదు. మూజువత్ పర్వత ప్రాంతంలో, ఉత్తర దేశంలో హిమాలయాల దగ్గర ఈ సోమలత అనేది దొరుకుతుంది. యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు ఆ సోమలతని తప్పనిసరిగా వాడతారు ఉత్తర దేశంలో. మరి మనకి దొరకదు కదా, మనమేం చేస్తాం? మహారాష్ట్ర, ఆంధ్ర ఈ ప్రాంతాల్లో అయితే ఆ సోమలతకి ప్రత్యామ్నాయంగా తిప్పతీగా ఇది దొరుకుతుంది. బయట మనకి పచారీ షాపుల్లో దొరుకుతుంది. కిలో 60 నుంచి 100 రూపాయల లోపు ఉంటుంది. దీన్ని సోమలతగా ప్రత్యామ్నాయంగా వాడటం అనేది జరుగుతుంది. ఇక సోమలత అది చిన్న చిన్న కొమ్మలుగాను కణుపులతోనూ ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చెట్టుని నాశనం చేయకుండా చాలా జాగ్రత్తగా దాని యొక్క ఆకులు, చిన్న చిన్న కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ కూడా కోసి పట్టుకొస్తారు. ఆ సోమలత యొక్క ఆకులు, కొమ్మలు, రెమ్మలు కోసి పట్టుకొచ్చి అమ్మేవాళ్ళు వేరే ఉంటారు. యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్లి వీటిని కొనుగోలు చేస్తారు. అలా వాళ్ళ దగ్గర ఈ సోమలతను తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏమిస్తారు? వాళ్ళకి ఆవుల్ని ఇచ్చి, మార్గంగా ఇచ్చి
వారి నుంచి 20 సోమలత దీన్ని తీసుకుంటారు. సోమలత అనేది చాలా పవిత్రమైంది, అందుకని ఆ సోమలతని వీళ్ళు సేకరించినటువంటి సోమలతని నెత్తిన పెట్టుకుని పవిత్రమైనటువంటి వేద మంత్రాలు చదువుతూ దాన్ని తీసుకొస్తారు. అలా తెచ్చిన తర్వాత వేద మంత్రాలు చదువుతూనే దాన్ని తిరగట్ల వేసి తిప్పుతారు. అప్పుడు అందులో నుంచి ఆకుపచ్చటి రసం ఒకటి బయటకు వస్తుంది, దాన్ని ఉన్నిగుడ్డలో ఒడబోస్తారు. ఇప్పుడు సోమరసము అనేది తయారవుతుంది. దీన్ని పెద్ద పెద్ద బాణీలు అంటే పెద్ద పెద్ద కుండలు బాణలు వాటిల్లో పోసి దాస్తారు. యజ్ఞయాగాది క్రతువుల్లో ఈ సోమరసాన్ని వాడతారు. ఆ క్రతువు పూర్తయిపోయిన తర్వాత మిగిలినటువంటి సోమరసాన్ని అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులు, యజమాని, యజమాని భార్య వీళ్ళందరూ కూడా సేవించడం జరుగుతుంది. అలా తాగేటప్పుడు ఈ సోమరసాన్ని పాలల్లో గాని పెరుగులో గాని బార్లీ, వెన్న, నెయ్యి, తేనె దేంట్లో అయినా కలిపి తాగుతారు. అంతేగాని ఉట్టిగా దాన్ని అలా తాగరు. సోమపానం చేసినటువంటి వాడు, అదే ఈ సోమరసాన్ని తాగినటువంటి వాడు, అతడే సోమపానం చేసిన వాడు. ఈ సోమపానం చేసినటువంటి వాడిని సోమపీతి అని అంటారు. ఇతడి సంఘంలో చాలా గౌరవం ఉంటుంది. సోమపానం చేసేటువంటి గౌరవం ఎక్కువ. సోమపానం చేసినటువంటి వాళ్ళకి ఆకలి దప్పికలు ఉండవు, అతడికి మరణం కూడా ఉండదు అని చెప్తూ ఉన్నాయి మనకి శాస్త్రాలు. దేవతలకి సోమపానము అంటే చాలా ప్రీతికరం. ప్రత్యేకించి ఇంద్రుడు రుద్రాసురుణ్ణి సంహరించే సమయంలో 3 చెరువులు ఈ సోమరసం తాగాడు ఇంద్రుడు అని చెప్తూ ఉన్నారు. ఇది రెండవది. ఇక మూడవది పశ్వాలంబనం. పశ్వాలంబనము అంటే పశువును చంపటం. యజ్ఞం జరిగేటప్పుడు ఇంకా కొమ్ములు రానటువంటి చిన్న మేకపిల్లని తీసుకొస్తారు. అది నల్లగా ఉండాలి, దాని ఒంటి మీద తెలుపు మచ్చ అనేది ఎక్కడా కూడా కనిపించకూడదు. అలా నల్ల మేకను తీసుకొస్తారు. వేద మంత్రాలు చదువుతూ యజ్ఞకుండం దగ్గర దాన్ని యూపస్తంభానికి కట్టేస్తారు. యూపస్తంభము ఇదిగో యజ్ఞ వేదిక దగ్గర బలిపటాన్ని తీసుకొచ్చినటువంటి పశువుల్ని కట్టేయటానికి ఉపయోగించే దాన్నే యూపస్తంభము అని అంటారు. ఓ కొయ్య గుంజ అలా కట్టేసినటువంటి ఆ మేకపిల్లని వేద మంత్రాలు చదువుతూ సంహరిస్తారు. యజ్ఞంలో సంహరించబడినటువంటి ఈ జంతువు ఏదైనా సరే ఆ జీవి సరాసరి స్వర్గానికే పోతుంది అని చెప్తారు. ఆ తర్వాత దాని పొట్ట తెగ్గోసి గుండె దగ్గర ఉండేటటువంటి పల్చని పొర దాన్ని తీసి హోమం చేస్తారు. దీన్నే ఉపాహోమము అని అంటారు. ఆ తర్వాత మేకపిల్ల యొక్క శరీర భాగాలు కూడా హవనం చేయబడతాయి అని చెప్తుంది మనకి వేదం. ఈ రకంగా యజ్ఞము అనేది పూర్తయిపోయిన తర్వాత అలా పూర్తి చేసినటువంటి ఆ యజమానిని సోమయాజి అంటారు. ఇక నుంచి అతను సోమయాజులుగానే పిలువబడతాడు. సోమయాజులు గారు అలా పిలువబడతాడనమాట. ఇప్పుడు కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి క్రతువులు చేసినటువంటి వాడని వాటి పేర్లతోనే పిలవడం జరుగుతుంది. యజ్ఞం చేసినటువంటి ఆయన సోమయాజి, చైనము ఈ క్రతువు చేసినటువంటి ఆయన్ని చైన్లు అంటారు. చైనులు చైనం చేసినవన్నీ చైన్లు అంటారు. అలాగే వాజపేయం చేసినటువంటి వాడిని వాజపేయయాజి, అశ్వమేధం చేసినటువంటి వాడిని అశ్వమేధయాజి అని అంటారు. ఇట్లా ప్రత్యేకమైనటువంటి పేర్లతో వాళ్ళని పిలవడం కూడా జరుగుతూ ఉంటుంది.
ఆ రోజుల్లో అనేక రకాలైనటువంటి జంతువుల్ని ఈ యజ్ఞము లేదా యాగంలో బలిచ్చేవాళ్ళు. గొర్రె, ఎద్దు, మేక ఇలా అనేక రకాల జంతువులు. కానీ కాలక్రమంలో ఇవన్నీ కూడా పోయినాయి. కొన్ని సమయాల్లో ఆ రోజుల్లో ఆవుల్ని బలిచ్చారు, మానవుల్ని కూడా బలిచ్చారు, నరమేధం కూడా జరిగింది. సొనసేపుడు వృత్తాంతం అదే. కానీ రాను రాను పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు ఈ ఆవు, ఎద్దు, అలాగే ఈ మనిషి ఇవన్నీ కూడా పోయినాయి. చివరికి మిగిలింది ఏమిటి అంటే కేవలం మేక మాత్రమే. కాబట్టి యజ్ఞయాగాది క్రతువుల్లో మేకను బలి ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే యజ్ఞంలో జరిగే వధ వధ కాదు, యజ్ఞంలో జరిగే వధ వధ కాదు. ఇక్కడ చంపబడినటువంటి ఆ పశువు డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా స్వర్గానికి పోతుంది అని చెప్తూ ఉన్నారు. ఈ మాటలు కేవలం చెప్పడం కాదు, రాజశాసనాలు కూడా ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువుల్లో బలిచ్చినటువంటి ఆ జంతువులు సరాసరి స్వర్గానికి పోతాయి అని శిలాశాసనాలు కూడా ఉన్నాయి. అయితే ఇవాళ రోజున దీని మీద చాలా చర్చలు అనేవి జరుగుతున్న యజ్ఞయాగాది క్రతువుల్లో బలి ఇవ్వకూడదు, బలి నిషేధించాలి అని. ఇది అసాంఘికమైనటువంటి చర్య అని, అమానుషమైనటువంటి చర్య అని చెప్తూ ఉంటారు. మనమేం కాదను. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తించాలి అంటే ఏమిటి అంటే అసలు అది చాలామంది సభలు పెట్టి ఇలా బలి ఇవ్వకూడదు, బలి ఇవ్వటం అనేది నేరం, ఇది పైశాచికం అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇనేం కాదనలేదు. ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడాలి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి దేశ కాల మాన పరిస్థితుల్లోకి వెళ్లి అప్పుడు మనం దాని గురించి చర్చ చేయాలి. నీళ్లలో చేప పిల్ల ఎలా బతుకుతుంది అనే విషయాన్ని మనం చెప్పాలి అంటే మనం కూడా నీళ్లలో జీవించాలి కొంతకాలం పోయి. అలా నీళ్లలో జీవించి నీళ్లలో జీవిస్తే పరిస్థితి ఇలా ఉంటుంది అని అప్పుడు చెప్పాలి. అంతే తప్పించి మనం ఒడ్డును కూర్చుని నీళ్లలో ఈ రకంగా బతికేయచ్చు అని చెప్పకూడదు. ఇప్పుడు మనకి కొన్ని చోట్ల సాహితీ చర్చలు, సాహితీ గోష్ఠులు జరుగుతూ ఉంటాయి చూడండి. పండితులు చదువుకున్నటువంటి వాళ్ళు ఒక 6 గురో 8 గురో 10 మందో ఒక గ్రూపుగా వస్తారు. వీళ్ళు 2 భాగాలుగా అయిపోతారు. ఇప్పుడు చర్చాగోష్ఠి జరుగుతుంది. ఒక పెద్ద ఆయన వచ్చి అక్కడ న్యాయ నిర్ణేతగా కూర్చుంటాడు. ఇంతకీ చర్చించే అంశం ఏమిటి అంటే భారతంలో కౌరవులు చేసింది కరెక్టా, పాండవులు చేసింది కరెక్టా, ఎవరు మంచివాళ్ళు, అలాగే ద్రౌపది 5 భర్తలను వివాహం చేసుకుంది, ఇది సరి అయిందా కాదా, సామాజిక న్యాయమా కాదా, ఇలాంటి విషయాలన్నింటి మీద వీళ్ళు చర్చలు జరుపుతూ ఉంటారు. వాదోపవాదాలు తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంటాయి, సామాన్యంగా కాదు. ఒకళ్ళని మించి ఒకళ్ళు తమ ప్రజ్ఞాపాఠవాలన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. అనేకమైనటువంటి ఉదాహరణలు చెప్పి ఒక స్త్రీ ఇంతమంది పురుషులను వివాహం చేసుకోకూడదు, ఈ చట్ట వ్యతిరేకం, చట్ట విరుద్ధం, ఇట్లా గొంతు చించుకుని అరుస్తూ ఉంటారు. కింద కూర్చున్నటువంటి పిచ్చివాళ్ళు ఉన్నారు చూడండి, అదే మనం. వాళ్ళు గట్టిగా అరవగానే మనం చప్పట్టు కొట్టేస్తూ ఉంటాం. మనం చప్పట్టు కొట్టిన దగ్గర నుంచి వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉంటారు. గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే ద్రౌపది 5 భర్తల్ని వివాహం చేసుకోవటం సమంజసమా కాదా అని అన్నప్పుడు
ఆ రోజున ఉన్నటువంటి దేశకాలం మన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన ముందు ఇవాళ ఇక్కడ కూర్చుని అది సరి అయినదా కాదా అని మీరు నిర్ణయం ఎలా చేస్తారు? ఆ రోజుల్లోకి వెళ్ళిపోండి. ఆ రోజుల్లో ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితుల్ని ఆధారంగా తీసుకుని అవి తప్పు అవి చేయవచ్చు చేయకూడదు అలా నిర్ణయానికి రావాలి మనం. అంతేగాని మన సమాజ పరిస్థితులతో దాన్ని పోల్చి చూడకూడదు. ఎక్కడైనా అంతే అలా చేయకూడదు. వీళ్ళందరూ ఇలా గట్టిగా వాదించుకుంటారు, గంట గంటన్నరో రెండు గంటలో వీళ్ళ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. కింద కూర్చున్న వాళ్ళంతా తప్పట్టు కొట్టేస్తూ ఉంటారు. కార్యక్రమం అయిపోయింది, ఎవరి డబ్బులు వాళ్ళ జేబులో వేసుకున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళ డబ్బులు అంతే తప్పించి ద్రౌపది ఆరుగురిని వివాహం చేసుకుందా పది మందిని వివాహం చేసుకుందా ఇది కాదు అసలు లెక్క వాళ్ళకి కావాల్సింది. సరే, ఇక్కడ మనకి విషయం ఏమంటే ఇలాంటివి ఏవైనా చర్చకు వచ్చినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితులు ఆధారంగా ఆ చర్చ అనేది జరగాలి, అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ వచ్చే విషయం ఏమిటి అంటే యజ్ఞయాగాది క్రతువులు జరిగినప్పుడు పశు బలి అనేది ఇస్తున్నాం కదా, మేకను బలిస్తున్నాం, గొర్రెను బలిస్తున్నాం, ఆవుని ఇస్తున్నాం, ఎద్దునిస్తున్నాం, గుర్రాన్ని బలిస్తున్నాం, నరమేధం చేసి మనుషుల్ని కూడా బలిచ్చాం మనం. మరి ఇటువంటి బలి అనేది మనం ఇవ్వవచ్చునా? ఇవ్వకూడదు కదా. యజ్ఞయాగాల్లో పశుబలి ఆ రోజుల్లో ధర్మమేను అని చెప్పారు. ఈ మాట మనం గతంలో చెప్పుకున్నాం. దీని మీద శాసనాలు కూడా ఉన్నాయి, అందరూ కూడా దాన్ని ఒప్పుకున్నారు. అయితే పూర్తిగా ఒప్పుకున్నారంటే దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఆ రోజున ఉన్నారు. కౌశీతికి బ్రాహ్మణంలో చెప్పాడు పశుబలి ఇవ్వకూడదు అన్నాడు. ఎందుకని అంటే పశుబలికి ప్రత్యామ్నాయంగానే మనం అక్కడ పురోడాశము అనేది హోమం చేయడం జరుగుతూ ఉన్నది. పశుబలికి ప్రత్యామ్నాయమే ఈ పురోడాశము, కాబట్టి ప్రత్యేకంగా మళ్లీ పశుబలి ఇవ్వవలసినటువంటి పని ఏం లేదు అన్నారు కౌశీతికి బ్రాహ్మణంలో. అలాగే చాలా మంది దీన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏది ఈ పశుబలి ఒక్కర్లేదు అని చెప్పిన వాళ్ళు, ఇలా చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్లలో రామానుజాచార్యులు, అసలు వేదంలో చెప్పినటువంటి యజ్ఞాలు యాగాలు మనం చేయాల్సిన అవసరమే లేదు పొమ్మన్నాడు. మధ్వాచార్యులు, ఆయన కూడా పశుబలిని పూర్తిగా వ్యతిరేకించాడు. వ్యతిరేకించి మేకని బలి ఇవ్వవలసినటువంటి చోట పిండితో ఒక మేక బొమ్మను తయారు చేసి అక్కడ క్రతువు అంతా కూడా పూర్తి చేయండి అన్నాడు. పిండి బొమ్మను పెట్టి పూర్తి చేయండి అన్నాడు. ఇవాళ రోజున ఆధునికవాదులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ, అలా కాదండి, అక్కడ ఏదైనా ఒక జంతువు పేరు చెప్పారు అంటే ఆ పేరుతో ఏదో ఒక చెట్టు, ఆ చెట్టు వేరు, ఆ చెట్టు యొక్క మూలిక ఇవన్నీవో ఉంటాయి. అక్కడ అశ్వము అంటే నిజంగా గుర్రాన్ని చంపమని కాదు, గుర్రాన్ని యొక్క శరీర భాగాలు హోమం చేయము అని కాదు. అశ్వము అంటే అశ్వగంధి అనే ఒక మూలికది, దాన్ని మాత్రమే ఇక్కడ మనం హోమం చేయాలి. ఇలా ప్రతి పదానికి కూడా అర్థాలున్నాయి. జంతు బలి మాత్రం ఇవ్వకూడదు ఇక్కడ అని చెప్తున్నారు ఆధునికవాదులు. సరే, ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద మనం గనక చూసినట్లయితే యజ్ఞయాగాది క్రతువుల్లో పశుబలి అనేది యథావిధిగా జరిగి తీరాలి, లేకపోతే అసలు ఇది యజ్ఞమే కాదు, దానివల్ల ఫలితం రాదు అని చెప్తున్నారు సంప్రదాయవాదులు. ఇక ఆధునికవాదులేమో అలా ఏం కాదు, అక్కడ చెప్పినటువంటి ఈ జంతువుల పేర్లనే కూడా ఏదో ఒక సమిధాల పేర్లవి, మూలికలు, చెట్లు, వృక్షాలు వాటి యొక్క పేర్లవి, అందుకని ఆ వృక్షాలు చెట్లు ఆ మొక్కలు అవి తీసుకొచ్చే హోమం చేయాలి తప్పించి యజ్ఞయాగాదుల్లో బలి మాత్రం ఇవ్వకూడదు అని అంటున్నారు
ఆధునికవాదులు. ఇక మనం ఏమన్నా చెప్తామా దీని మీద? మనమేం చెప్పాం, ఎందుకంటే వాటిని నిర్ణయించేటువంటి శక్తి మనకి లేదు. ఒక్క విషయం మాత్రం మనం చెప్పగలం, గతంలో చెప్పినట్టుగా అశ్వమేధ యాగం కనుక చేసినట్లయితే అనేకమైనటువంటి గ్రామ్య పశువులు, అరణ్య పశువులు వీటన్నింటినీ కూడా అక్కడ సంహరించటం అనేది జరుగుతుంది. దరిదాపుగా 300 పశువుల్ని చంపుతారు అక్కడ. గ్రామ్య పశువుల్ని బలిచ్చి అరణ్య పశువుల్ని మాత్రం వదిలేస్తారు. అదే నరమేధంలో అయితే మనిషిని కూడా బలిస్తారు. మరి ఇన్ని రకాలైనటువంటి జంతువుల్ని ఒకే చోట గనక బలిచ్చినట్లయితే ఆ ప్రదేశం అంతా ఎలా ఉంటుంది? నరమేధంలో అయితే 150 మనుషుల్ని బలివ్వమని చెప్పేసి ఉన్నది. 158 వాళ్ళు ఎవరెవరు ఎలా బలివ్వాలి ఇవన్నీ కూడా నేను పుస్తకంలో ఇచ్చాను. ఇంతమంది మనుషుల్ని కనుక అక్కడ బలిచ్చినట్లయితే, ఇంతమంది జంతువుల్ని బలిచ్చినట్లయితే అది ఒక బ్రహ్మాండమైనటువంటి అతి పెద్దదైనటువంటి ఒక కబేళాలాగా కనిపిస్తుంది. అంత రక్తపు వాసన, మనబోటి వాళ్ళు అసలు అక్కడ కాలు పెట్టలేరు. ఇటువంటి పరిస్థితి, ఘోరమైనటువంటి పరిస్థితి. ఆ రక్త మడుగును మనం చూడలేము, మనం కూడా కళ్ళుదిరిగి పడిపోతాం. మరి ఇటువంటి సమయం ఉన్నప్పుడు, ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు బలి ఇవ్వకుండా బలిని నిషేధించటమే మంచిది అనేది నా అభిప్రాయం. సంప్రదాయవాదుల ప్రకారం మాత్రం బలి ఇచ్చి తీరాలి. సరే ఇది అయిపోయింది. ఈ యజ్ఞయాగాదుల గురించి చెప్పేప్పుడు ఆఖరిగా ఇంకొక మాట చెప్పుకుందాం. యాగం చేసిన వెంటనే మనకు ఫలితం వస్తుందా? ఇది చాలా అమాయకమైనటువంటి ప్రశ్న. పనిచేయంగానే పరీక్ష రిజల్ట్ ఎలా వస్తుందండి? పరీక్ష రాశాం, వెంటనే రిజల్ట్ వస్తుందా? పేపర్లు దిద్ది బయటికి రావాలి కదా. తిన్న వెంటనే కడుపు నొప్పి వస్తుందా? రాదు కదా, కొంత టైం పడుతుంది. అయితే ఈ కర్మలో కూడా 2 కర్మలు ఉన్నాయి. ఒక రకమైనటువంటి కర్మలో అయినట్లయితే మీరు ఆ కర్మ చేయంగానే మీకు ఫలితం అనేది వచ్చేస్తుంది. ఉదాహరణకి నిప్పుల్లో చేపెట్టావు, టక్కిమని కాలిపోతుంది, నిప్పు ముట్టుకున్న మరుక్షణంలోనే నీ చేయగలుగుతుంది. అలా అని ఏ పని చేసినా ఫలితం ఉన్నది వెంటనే రాదు, కొన్నింటికి సమయం పడుతుంది. తలకాయ నొప్పిగా ఉంది మాత్రం వేసుకున్నావు, వెంటనే తగ్గిపోదు. మాత్రం చూడంగానే తలనొప్పి తగ్గిపోదు. ఈ మాత్ర లోపలికి వెళ్ళాలి, పనిచేయాలి, అప్పుడు నొప్పి తగ్గాలి. కాబట్టి ఇక్కడ యోగం చేసిన వెంటనే యాగం చేయంగానే నాకు ఫలితం వచ్చేస్తుందా అని అంటే అలా ఏం రాదు. ఉదాహరణకి స్వర్గం కావాలి అని నువ్వు యాగం చేసావు, ఇప్పుడు నీకు స్వర్గం వెంటనే వచ్చేస్తుందా అంటే? స్వర్గం ఎవరికి వస్తుంది? మరణించిన వాడికి వస్తుంది. మరి నువ్వు జీవించే ఉన్నావుగా, నువ్వు మరణిస్తేనే నీకు స్వర్గం వస్తుంది, లేకపోతే రాదు. అది కూడా బలవన్ మరణం కనుక పొందినట్లయితే నీకు పాపలోకాలు వస్తాయి అని కూడా చెప్తున్నాడు ఎదురు. కాబట్టి కర్మ చేయగానే యాగం చేయగానే ఫలితం వస్తుందా అని అడిగితే ఫలితం రాదు, కొంత సమయం పడుతుంది, ఆ తర్వాతే నీకు ఫలితం వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మనం కృష్ణ యజుర్వేదంలో ఉన్నాయి అని చెప్తున్నాం.